హాయ్ అండి, ఈరోజు శివాజీ రాజా గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నాగబాబు గారి గురించి ఏదో మాట్లాడారు. శివాజీ రాజా గారు ఒక సీనియర్ ఆర్టిస్ట్గా మీరంటే నాకు ఎంతో గౌరవం, కానీ మీరు నాగబాబు గారి గురించి మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదు. మీరు దాన్ని ఆ మాటలన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలి. మీరు అన్నారు చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి, మీరు నాగబాబు గారిని తిడితే చిరంజీవి గారికి నచ్చిద్దా? అది ఒకసారి ఆలోచించండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ప్రాణం అని చెప్పి, ఆయన నిలబెట్టిన ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిన నాగబాబు గారికి ఓటు వేయొద్దు అని మీరు చెప్తే పవన్ కళ్యాణ్ గారికి నచ్చిద్దా? అది ఒకటి ఆలోచించండి. మీరు పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని పొగిడి నాగబాబు గారిని తిడితే మాలాంటి మెగా ఫ్యాన్స్కి నచ్చిద్దా? ఇది కూడా ఆలోచించండి. మీరు ఒక పెద్ద వ్యక్తిగా సీనియర్ ఆర్టిస్ట్గా ఈ మాత్రం ఆలోచించలేని వ్యక్తి మీరు కాదని నేను అనుకోవట్లేదు. అలాగే మీరు ఇంకో మాట అన్నారు పిల్లికి భిక్షం వేయడానికి. అయ్యా, నువ్వు 2 సంవత్సరాలు మా అసోసియేషన్లో ప్రెసిడెంట్గా చేసావు, అది ఎవరు భిక్షం వేస్తే చేసావయ్యా? అది ఆయన భిక్షం వేస్తేనే చేసావు, మరి అది ఆ మాత్రం మీకు తెలియదా? పిల్లికి భిక్షం వేయడాలి. జబర్దస్తులో మా జబర్దస్తులో ఒక ఆర్టిస్ట్కి చిన్న కిడ్నీ ఫెయిల్ అయితే 10 లక్షల రూపాయల సహాయం చేశారు నాగబాబు గారు. మీకు ఏం తెలుసని మీరు అంత మాట్లాడగలుగుతారు? ఎంతమందికి ఎన్ని సహాయం చేశారో నాగబాబు గారి గురించి మీకు తెలుసా? సినిమా ఇండస్ట్రీ కానీ బయట వాళ్ళు కానీ నాగబాబు గారి గురించి ఒకే మాట చెప్తారు, మంచి మనసున్న కల్మషం లేని మనిషి అని. అది మీకు తెలిసి కూడా మీరు మా అసోసియేషన్లో ఓడిపోయారన్న అక్కసుతో ఏమన్నారు, వెన్నుపోటు. నాగబాబు గారు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారా? ఇప్పుడు మా అసోసియేషన్లో కొత్త మార్పు కావాలని చెప్పి కొత్త ప్యానల్కి సపోర్ట్ చేశారు. ఆ అనుకోవటంలో తప్ప అది మీకు సపోర్ట్ చేయలేదన్న అక్కసుతో ఆయన వెన్నుపోటు పొడిచారంటే ఎలా అండి? వెన్నుపోటు అంటే మీనింగ్ చెప్పనా? మీరు ఓడిపోయారన్న అక్కసుతో అంతకుముందు మిమ్మల్ని గెలిపించింది నాగబాబు గారు అన్న విషయం కూడా మర్చిపోయి మీరు మాట్లాడారు చూసావా? దాన్ని వెన్నుపోటు అంటారు. మీరు ఇంకో మాట అన్నారు, నాది నరసాపురం, మీరు ఇలా అలా నాగబాబు గారు మీరు ఎలా అలా మాట్లాడితే మిమ్మల్ని ఊరి నుంచి తరిమి తరిమి కొడతారని ఒక మాట అన్నారు. ఒక్కసారి నరసాపురం సెంటర్కి వచ్చి నిలబడండి, మీరు నిలబడండి, నాగబాబు గారు నిలబడతారు పక్క పక్కన, ఎవరిని తరిమి కొడతారో ఒకసారి అది కూడా చూద్దాం. మీరు వచ్చి నిలబడండి ఒకసారి. శివాజీ రాజా గారు మాట, మేము మాకు మీకు అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు అనుభవం ఉందో, ఎంత ఫ్రెండ్షిప్ ఉందో నాగబాబు గారితో మాకు తెలియదు. మేము 5 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర నుంచి చూసాము. ఆయన చేసిన ఎన్నో సేవా కార్యక్రమాల గురించి మాకు తెలుసు, ఆయన కల్మషం లేని మనస్తత్వం గురించి మాకు తెలుసు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. మీకు ఎన్ని సంవత్సరాలు ఫ్రెండ్షిప్ ఉన్నా లేకపోతే ఇంతకుముందు ఏదున్నా కూడా మీరు ఆయన నడక గురించి కూడా ఒక మాట అన్నారు, ఏదో ఆయన కిచెన్లో నుంచి బయటకు రావడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది, కారు ఎక్కడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది, ఇంక ప్రజా సమస్యలు ఏం తీరుస్తాడని, ఇవన్నీ అనే ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి. మిమ్మల్ని ఎవరు నచ్చకే మిమ్మల్ని మా అసోసియేషన్లో ఎవరో గెలిపించలేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఏది పడితే అది నోటుకొచ్చింది కదా అని మాట్లాడకండి. మీరు మెగా ఫ్యామిలీలో నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం అని ఇప్పుడు వాళ్ళకు బిస్కెట్లు వేసి నాగబాబు గారిని తిట్టాల్సిన అవసరం లేదు. అవన్నీ జనాలకు తెలుసు మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారనేది. మీరు ఓడిపోయారని అక్కసుతో మాట్లాడుతున్నారు, దానికి పిలిస్తే వస్తున్నారు కదా అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి ఎలా పడితే అలా మాట్లాడకండి. థ్యాంక్ యూ. Hi, this is Isha Reba. నేను మీ గెటప్ శ్రీను. This is Shyamala. This is Yashwantia. Subscribe Manastars. Subscribe to Manastars. Subscribe to Manastars.